Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిపై హైకోర్టు తీర్పులో మరో కోణం. జడ్జీలు వైదొలగాలన్న పిటిషన్పై అభ్యంతరం. రాజధాని అమరావతికి సంబంధించి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని వ్యాజ్యాలపై ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి వైదొలగాలని కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. రాజధానిపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించే సమయంలో హైకోర్టు ఈ పిటిషన్ పైన స్పందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన సిన్సియర్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నిజాయితీగా విధి నిర్వహణలో భాగంగా ఈ పిటిషన్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. అమరావతి ప్రాంతంలో ఇద్దరు న్యాయమూర్తులకు ఇంటి స్థలాలు ఉన్నాయని, వ్యాజ్యాల్లో వచ్చే నిర్ణయం ఆధారంగా ఆ భూముల విలువ పెరగడం లేదా తగ్గే అవకాశం ఉందన్న కారణంతో విచారణ నుంచి వైదొలగాలని పిటిషన్లో పేర్కొన్నారని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. వీరిద్దరికీ మాత్రమే ఇళ్ల స్థలాలని రాయితీ ధరకు ఇవ్వలేదని, మొత్తం 14 మంది జడ్జీలకు మార్కెట్ విలువ చెల్లింపుతో ఇచ్చారని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. స్థలాలకు మార్కెట్ విలువ చెల్లించి ఆ ఇద్దరు న్యాయమూర్తులు కొనుగోలు చేశారని స్పష్టం చేసింది. 2018లో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారని, అందులో హైకోర్టు జడ్జీలకు, న్యాయాధికారులకు, హైకోర్టు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై ప్రతిపాదనలు చేశారని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు హైకోర్టు పరిపాలనా కమిటీ ఆమోదం తెలిపింది. పరిపాలన కమిటీ నిర్ణయాన్ని ఫుల్ కోర్టు ఆమోదించిందని వివరించింది. ఇళ్ల స్థలం కొనుగోలు చేసిన 15 ఏళ్ల పాటు విక్రయించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజధాని వ్యాజ్యాలపై తీర్పు వెల్లడించినా ఇప్పటికిప్పుడు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశమే లేదని స్పష్టం చేసింది. హైకోర్టు జడ్జీలు రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తిస్తారన్న ధర్మాసనం విధులను నిర్వర్తించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. నివసించే ఇళ్లు, వినియోగించే కార్లతో పాటు తీర్పులపై సంతకాలు చేసేందుకు ఇచ్చే పెన్నులకు కూడా ప్రభుత్వమే సొమ్ము ఇస్తుందని పేర్కొంది. కోర్టుల నిర్వహణకు ఆర్థిక వనరులు సమకూర్చుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఇద్దరు జడ్జీలపై ఆరోపణ చేస్తూ విచారణ నుంచి వైదొలగాలని కోరడం ప్రధాన న్యాయమూర్తి అధికార విధుల్లో జోక్యం చేసుకోవడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రంలోకి చొచ్చుకురావడమేనని అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులను విచారణ నుంచి వైదొలగాలని కోరడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమేనని హైకోర్టు తెలిపింది. ఇది సిగ్గుమాలిన ప్రయత్నమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు విచారణ నుంచి వైదొలగాలంటూ ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్ను ధర్మాసనం కొట్టువేసింది.